గ్రామ రైతును మా గ్రామంలో నిర్వహించబడుతున్న ఐకేపీ సెంటర్లో జరిగే మోసాన్ని మేము ఈరోజు బట్టవేలు చేస్తున్నాం. నా గత 3 రోజుల క్రితం నా యొక్క వడ్డను జోకడం జరిగింది. ఆ తూకాన్ని నేను సొంతంగా నా యొక్క నాకు వచ్చిన అనుమానం ప్రకారం నీ యొక్క ఎలక్ట్రికల్ కాంటను తీసుకొచ్చి జోకగా ప్రతి సంచిపైన ఒక కిలో నుండి 2 కిలోల వరకు వ్యత్యాసం అనేది చూపిస్తున్నారు. అలాగే నిన్న మా యొక్క గ్రామ రైత నాయకులు వెళ్ళి రైస్ మిల్లులో చూడడం జరిగింది. ఒక లారీ ధాన్యం తీసుకెళ్తే లారీకి మధ్యలో 8 క్వింటాల వ్యత్యాసం అనేది వచ్చింది. మరి 8 క్వింటాల వ్యత్యాసం ఏ విధంగా వచ్చింది ఇది మాకు తెలియదు. అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే మరి ఐకేపీ సెంటర్లో మరి రైస్ మిల్లర్ల మధ్యన జరిగిన ఏదైనా సంధి ఉందా, మరి ఈ విషయాన్ని మాకు తెలియాల్సి ఉంది. ఇది చెప్పేలా గ్రామంలో మార్కెట్ స్టార్ట్ అయ్యి గత 10 సంవత్సరాలు దాటేస్తుంది. ఇప్పటి వరకు ఎలక్ట్రికల్ కాంట కోసం మేము ఎన్నోసార్లు విన్నవించుకున్నాడు. మా విన్నపాన్ని ఎవరు వినిపించుకోలేదు. ఆ పాత కాంటలతోనే జోకడం జరిగింది. మరి ఎలక్ట్రికల్ కాంటలు తీసుకెళ్తే మరి వాళ్ళకి జరిగిన నష్టమైంది. దీని వెనకాల ఎవరున్నారు, దీనిపైన విచారణ చేపట్టాలి. జిల్లా యంత్రాంగానికి మరి రాష్ట్ర యంత్రాంగానికి అధికార యంత్రాంగానికి ఈ యొక్క సమాచారాన్ని మీడియా మిత్రుల తరఫున నేను ఒక విన్నవించుకుంటున్నాను. ఈ యొక్క సమాచారాన్ని అధికారుల వద్దకు మరియు గౌరవ ముఖ్యమంత్రి గారికి దీని యొక్క సమాచారాన్ని చేరవేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక ఎలాగంటే ఇప్పుడు ఒక ఐకేపీ సెంటర్ ద్వారా నాకు తెలిసి ఒక 400 లారీలు దీనిపైన గిట్ట వెళితే ఒక లారీ వెనక 4 క్వింటాల నుంచి 8 క్వింటాల వ్యత్యాసం అనేది వస్తుంది. అంటే మనకు ఎంత మినిమం ఎంత లేకుండా అనుకో 160 టన్నుల ధాన్యం అనేది పోతుంది. అంటే దీని వెనకాల ఎంత లేకుండా కానీ 1 కోటి నుంచి 2 కోట్ల 90 లక్షల రూపాయల నష్టం అనేది ఏర్పడుతుంది. ఇది ఏ గ్రామానికి పోతుంది, ఎవరి వద్దకు పోతుంది తెలియాలి మనకు. అడిగిన వారిని ఏమన్నంటే అడిగిన వారిని నాయకులు వెనకేస్తూ రావడం ఇది పద్ధతి కాదు. ఇది రైతుకు జరిగే నష్టం. ఇప్పటి వరకు ఇప్పుడు మనం ఒక విపత్తులో ఉన్నాం. కరోనా అనే విపత్తులో ఉన్నాం. మన దగ్గర మనం ప్రపంచ దేశాల్లో ఒకటే దేశం మన భారతదేశం. మనం మాత్రమే ప్రపంచానికి అన్నం పెట్టగలిగే శక్తి మనకు ఉంది. ఎందుకు శక్తి ఉంది, మనం రైతే రాజు అని చెప్తున్న రైతు మాత్రమే పెట్టగలడు. ఈ రైతు ఈరోజు ఏం చెప్తుండే, మన దగ్గర ఉన్న ఆహార నిల్వలు 9 నెలలకు మాత్రమే సరిపోతాయి. ఇప్పుడు కానీ రైతాంగం ముందు వచ్చి కానీ ఏ ఒక్క ధాన్యం గింజ అమ్మము అని చెప్తే 9 నెలల్లో మన ధాన్యం అయిపోతుంది. ఇకపై మనకు అన్నం అనేది ఉండదు. దయచేసి ప్రతి ప్రజలు నాయకులు అధికారులు అందరూ ఒక విన్నవించుకోండి. రైతులు మాత్రం మోసం చేయకండి. ఈ సంవత్సరం మాకు వచ్చిన కొన్ని రోగాల ద్వారా వ్యాధుల ద్వారా ఎలాంటి అధిక పెట్టుబడులు జరిగినాయి. మాకు అధిక పెట్టుబడిలో మాకు మిగిలిందంటే ఏం లేదు. ఎప్పుడు కానీ 35 క్వింటాల ధాన్యం వచ్చేది, ఈ సంవత్సరం 20 నుంచి 25 క్వింటాల మాత్రమే దిగుబడి వచ్చింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత తాలు తప్ప అని చెప్పేసి మాకు ఒక 3-4 రోజుల నుండి కష్టపెడుతున్నారు. దాని ద్వారా కూడా మేము ఓకే అన్నాం. మళ్ళీ దీనిపైన కటింగ్ అంటారు, దాని కూడా ఇంకా ఎలాంటి సమాచారం అనేది మాకు అందలేదు. మరి ఇక్కడ జోకడంలో తూకంలో కూడా 1 నుండి 2 క్వింటాలు వచ్చినప్పుడు మరి దీన్ని ఎవరు వరించాలి? సన్న చిన్నకారు రైతులు ఎప్పుడు మీదకి వచ్చి